వెల్కమ్ టు డిఎన్ ఫైవ్. ప్రకాశం జిల్లా చీరాల కొత్తపేటలోని రావి సుబ్బారాయుడు జయలక్ష్మి కళ్యాణ మండపంలో జరిగిన వివాహ మహోత్సవానికి హాజరైన రాష్ట హోంమంత్రి మేకతోటి సుచరిత నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఆమె వెంట వైఎస్ఆర్సీపీ యువ నాయకులు కరణం వెంకటేష్, వైఎస్ఆర్సీపీ రాష్ట కార్యదర్శి డాక్టర్ వరికోటి అమృతపాణి, ఏఎంసీ మాజీ చైర్మన్ జంజరం శ్రీనివాసరావు ఉన్నారు. ఉత్తర ప్రత్యుత్తర రీతిగా మాట చదువుకుందాం. మీకు ఆల్రెడీ ప్రోగ్రెస్ షీట్స్ ఇచ్చారు. ప్రోగ్రెస్ షీట్లో ఉత్తర గాలిపటాల సరదా ఓ బాలుని ప్రాణం తీసింది. గాలిపటం అందుకోబోయి విద్యుత్ తీగలు తగిలి షాక్ తగిలి బాలుడు మృతి చెందిన సంఘటన వేటపాల మండలం కొత్తపేట పంచాయతీ వివేకానంద నగర్ కాలనీలో చోటు చేసుకుంది. వివేకానంద కాలనీకి చెందిన 9 ఏళ్ల మునగల కార్తీక్ అతని స్నేహితుడు జోనార్థన్తో కలిసి గాలిపటాలు ఎగరవేస్తుండగా గాలిపటం విద్యుత్ తీగలకు చిక్కుకుంది. బలవంతంగా ఇద్దరు చిన్నారులు లాగేందుకు ప్రయత్నించగా విద్యుత్ సరఫరా కావడంతో కార్తీక్ మృతి చెందాడు. జోనార్థన్కు తీవ్ర గాయాలయ్యాయి. గాయాల పాలైన బాలుణ్ణి వైద్యశాలకు తరలించారు. అల్లారు ముద్దుగా పెంచుకున్న బాలుడు చనిపోవడంతో తల్లిదండ్రులు విలపిస్తున్నారు. ప్రమాదం జరిగిన తీరుపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈరోజు ఉదయం చీరాల టూ టౌన్ పిఎస్ లిమిట్స్ లో ఉన్నటువంటి కొత్తపేటలో ఉన్న వివేకానంద కాలనీలో మునగాల కార్తీక్ అలాగే జనార్దన్ వీరిద్దరు కూడా అన్నదమ్ములు అవుతారు. ఇక్కడ ఉన్నటువంటి లేఅవుట్లో వాళ్ళు ఆడుకునే క్రమంలో వాళ్ళు గాలిపటాలు ఎగరేస్తూ పోతూ ఉంటే అవి అక్కడ అట్నుంచి పోతున్న 33 కేవీ హై పవర్ లైన్కి అవి అంటుకున్నాయి. వీళ్ళు దాన్ని తీసే క్రమంలో ఈ పిల్లోడు దాన్ని పట్టుకోవడం జరిగింది. అతన్ని పట్టుకుని ఉన్నటువంటి జనార్దన్కు కూడా షాక్ కొట్టి కార్తీక్ అక్కడే చనిపోయాడు. జనార్దన్ వచ్చేసి ఇంజరీస్ అయితే అతను హాస్పిటల్కి షిఫ్ట్ చేశారు. ఇందులో మేము కేసుకైతే ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశాము. ఇందులో ఎవరిదైనా నిర్లక్ష్యం ఉంటే కనుక వాళ్ళ మీద ఫిక్సేషన్.